జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుతుంది లేటెస్ట్గా? ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అని మీరు భావిస్తున్నారా? బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి, హాస్పిటాలిటీలో ఉన్నాయి. So how do you define if somebody has actually been harassed or not? డైరెక్ట్ గా ఎవరు చెప్పరు కదండి, సో ఇండైరెక్ట్ గా ఇలా మనం అదంతా ఒకలాగా హారెస్మెంట్. ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే కొన్ని ఫేక్ కేసెస్ కూడా వచ్చినాయి. జానీ మాస్టర్కు మీరు వచ్చిన అలిగేషన్స్ మాత్రం సబ్స్టాన్షియల్గా వచ్చాయని అనుకోవాలి కదా. వల్నరబుల్ ఏజ్ అది కన్సిడర్ చేసి అండ్ ఉన్న అథారిటీ పవర్ పవరు ఈ మధ్య ఏంటి స్టేచర్ అలా కన్సిడర్ చేసి ప్రైమా ఫేషియా చూస్తే మాత్రం ఇట్ లుక్స్ దట్ వే. సో మీరు ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఒకవేళ ఇఫ్ హీస్ ప్రూవెన్ టు బీ గిల్టీ ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? ఉమెన్ కాబట్టి ఆమె చెప్పిందంతా కరెక్ట్, అలా ఈ విషయంలోనే కాదు ఇన్ ఎనీ కంప్లైంట్ అవ్వదు కదా. వీ హ్యావ్ టు సీ బోత్ ద సైడ్స్. దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా? ఇఫ్ షీఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్ ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదన్నా విషయంలో అనుకుంటే. దీనికి ఎన్నేళ్ల శిక్ష ఉంటుందండి మామూలుగా చట్టపరంగా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా లైంగిక వేధింపులు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో వచ్చిన హేమా కమిటీ రిపోర్ట్స్ మొదలుకుని గతంలో కూడా జరిగిన అత్యంత పెద్ద ఉద్యమం అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిన ఉద్యమం కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే ఈ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఏంటంటే జానీ మాస్టర్ అనే కోరియోగ్రాఫర్ తన సిబ్బందిని అక్కడ చుట్టూ ఉండే అమ్మాయిలని లైంగికంగా వేధించారని చెప్పి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ అసలు ఈ పాష్ కమిటీ అంటే ఇండస్ట్రీలో ఉండే పాష్ కమిటీ నివేదిక ఏం చెప్పింది, ఏం ఫైండింగ్స్ ఉన్నాయి, అలాగే వీటిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా, ఈ అంశాలపై మాట్లాడడానికి పాష్ కమిటీలో సభ్యులైన ఫ్యామిలీ లాయర్ అండ్ అందరికీ సుపరిచితుడు కావ్య గారు ఉన్నారు. కావ్య గారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం కావ్య గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుతుంది లేటెస్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంక్వైరీ? లేటెస్ట్గా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఎంక్వైరీ విచ్ వీ కండక్టెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకా ఎవిడెన్స్ విట్నెసెస్ అవి రావాల్సి ఉంది. అండ్ నిన్న నేను అక్కడ తెలుగు ఛాంబర్లో మాట్లాడినట్టు ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉంటే రెస్పాండెంట్ అండ్ ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో విక్టిమ్ కాంటాక్ట్లో ఉంటే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్కి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి దట్ వీ సెడ్ స్ట్రిక్ట్లీ మీరు టచ్లో ఉండకూడదు, లేకపోతే సమ్ ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా మధ్యలో హూ విల్ యునో కన్వే ఇలా జరుగుతుందని, అలాంటివి ఉండొద్దు అని చెప్పామన్నమాట. Right. That is mentioned strictly. ఇప్పుడు ఏంటంటే మనకి పాష్ కమిటీ ఇలా వేసినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్. సో అది వాళ్ళు ఈ రిపోర్ట్ని ఆర్డర్ని స్ట్రిక్ట్గా అబైడ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్. అసలు ఇన్ జనరల్ అసలు ఫైండింగ్స్ ఏమున్నాయండి తెలుగు చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా ఈ వేధింపులు అధికంగా ఉన్నాయని చెప్పి మనకి ఇనఫ్ కేసెస్ వచ్చాయా, ఇనఫ్ కంప్లైంట్స్ వచ్చాయా? అసలు ఇనఫ్ కేసెస్ వెరీ ఫ్యూ అండి. ఓవర్ ద ఇయర్స్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ ద రికార్డ్, తక్కువే ఉన్నాయని చెప్పవచ్చు రిపోర్ట్ అయినవి. ఏంటంటే హియర్సే ఎక్కువ, ఇది యునో దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ లైమ్ లైట్ కాబట్టి ఎప్పుడు హియర్సే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి సమ్ రూమర్స్, కానీ మనం వాటిని కాగ్నిజెన్స్ తీసుకోలేము కదా. వీ షుడ్, వీ నీడ్ అ ప్రాపర్ కంప్లైంట్. యా. సో ఈ పాష్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది ఏ పర్పస్ తోటండి, మీరు సభ్యులుగా ఉండే ఈ కమిటీ? పాష్ కమిటీ అది శ్రీరెడ్డి ఇన్సిడెంట్ అయింది చూసారా, అప్పటి నుంచే ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఐ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కమిటీ. ఓహో, గుడ్ టు నో. యా. సో కొన్ని మీటింగ్స్ తర్వాత మళ్ళీ ఆఫ్ కోర్స్ ఒక స్పెషల్ కమిటీ వేశారు టు ఇన్వెస్టిగేట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అది ఆ సబ్ కమిటీ రిపోర్ట్ అన్నది ఇంతవరకు మనకి నివేదిక సబ్మిట్ చేయలేదు. ఇటీవల చిత్ర పరిశ్రమలో చాలా మంది దీనిపై మాట్లాడి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు. నందిని రెడ్డి కావచ్చు, సమాంత కావచ్చు,
ప్రగతి కావచ్చు, ఇంకా చాలామంది దయచేసి దీన్ని నివేదిక ఫైండింగ్స్ ఏంటో మాకు చెప్పాలని చెప్పి. బట్ యాజ్ అ ఉమెన్, అంటే మీరు అన్ని రంగాల్లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది అని చూస్తున్న తరుణంలో, యాజ్ అ ఉమెన్ వాట్ యూ ఫీల్ కావ్య గారు, ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అని మీరు భావిస్తున్నారా? కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అంటే ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ కలిసి వర్క్ చేసి సర్వీస్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉన్నాయండి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నాయా అలాంటివి కూడా బయటకు వస్తున్నాయి, ఈ ఇండస్ట్రీలో ఉంటాయి అలాంటివి, బట్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి, హాస్పిటాలిటీలో ఉన్నాయి. ఇప్పుడు హయ్యెస్ట్ వచ్చేసి యాజ్ పర్ రిపోర్ట్ 2024లో ఐసీఐసీఐలో 133 కంప్లైంట్స్ రిపోర్ట్ అయినాయి అన్నమాట అండర్ దిస్ పాష్, వేరాజ్ ఎర్లియర్ 23లో ఇట్ వాజ్ 43, అంత ఇంక్రీజ్ ఉంది. అండ్ అలానే నెక్స్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ దాంట్లో ఉన్నాయి, అలానే ఫాలోడ్ బై అదర్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ కానీ, టెక్నో మహీంద్రా. దిస్ ఇస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఇవి కాకుండా అంటే బహుశా కొన్ని పరిశ్రమల్లో ఇంకా గళం విప్పి మాట్లాడే ఆ సంస్కృతి రాలేదు, బికాస్ మెనీ పీపుల్ హెసిటేట్ టు, ఎస్పెషలీ కొంచెం పబ్లిసిటీ ఉండే కంపెనీస్లో, యూనో పబ్లిక్ లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి ఇష్టపడరు, పెద్ద రచ్చరచ్చ అవుతుంది కాబట్టి. స్టిగ్మా వస్తుంది, మళ్ళీ కొన్నిసార్లు మేము విక్టిమ్తో మాట్లాడినప్పుడు, ఇదనే కాదు పాష్ కమిటీ అనే కాదు, ఐ డీల్ విత్ వేరియస్ థింగ్స్ కాబట్టి ఇలా సెక్షువల్ అఫెన్సెస్ ఆర్ నాన్ సెక్షువల్ అగేన్స్ట్ ఉమెన్ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు మీరేం చేయకుండానే ఆ అబ్బాయి అలా చేశాడా, అలా స్టిగ్మా వస్తుంది అనమాట. అంటే యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అని, విక్టిమ్ షేమింగ్. కరెక్ట్, మీరు ఏం చేయకుండానే అతను ముందలకు వచ్చాడు, మీరు ఏం చేయకుండానే అతను ఫోన్ చేసి మాట్లాడగలిగాడా లాంటివి. సో ఒక అమ్మాయి ఏమనుకుంటుంది, వై షుడ్ ఐ గో త్రూ, ఫస్ట్లీ షీఈస్ గోయింగ్ త్రూ సమ్ హెరాస్మెంట్ అబ్యూజ్, ఆన్ అబౌట్ దట్ సంబడీ ఈస్ బ్లేమింగ్ హర్ ఫర్ బ్రేవ్లీ రిపోర్టింగ్, అవును, అండ్ ఇది ఎక్కడికి ముందరికి వెళ్తుందో తెలీదు అని చెప్పి అన్రిపోర్టెడ్వి కూడా ఉంటాయి. రైట్. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పడానికి మనకి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, వాట్ అకౌంట్స్ టు సెక్షువల్ హెరాస్మెంట్? చాలా పరిస్థితుల్లో ఒక చాలా సెమీ జోవియల్ లైట్ హార్టెడ్ ఎన్వైరన్మెంట్లో కూడా చాలా ల్యూడ్ రిమార్క్స్ జరుగుతాయి, కామెంట్ చేయడాలు జరుగుతాయి, ప్రపోజిషన్ చేయడాలు జరుగుతాయి, ఇవన్నీ వినికిడి మీద, అంటే కేస్ స్టడీస్ చూసిన దీనిలో అడుగుతున్నాను నేను బేసిస్ మీద. సో హౌ డు యూ డిఫైన్ ఇఫ్ సంబడీ హ్యాస్ యాక్చువల్లీ బీన్ హెరెస్డ్ ఆర్ నాట్? అది సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ద మెయిన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ చేయడము వాళ్ళ బాడీ గురించో, సమ్ పాసింగ్ ఆన్ సమ్, అంటే వాళ్ళు కొంతమంది ఎలా చూపిస్తారంటే చాలా ఫ్రివ్లెస్ రిమార్క్ లాగా ఏదో క్యాజువల్గా అన్నాం అన్నట్టు చూపిస్తారు, కానీ వాళ్ళకి క్లోజ్నెస్ ఉండదు వాళ్ళతో. అవును. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి, ఎవరో వచ్చేసి కొంచెం క్లోజ్ అయిపోయి అలా చేశారనుకోండి, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ కదా. అవును. ఇట్స్ ఆడ్ కదా ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్లో అలాంటివి చేయడం. అలానే అంటే జెస్చర్స్ లేకపోతే మనము బయటికి వెళ్తే బాగుంటుంది అనడము, లేకపోతే డిన్నర్కి వెళ్దామా, అంటే ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ ఓకే మీరు ఫ్రెండ్స్ అయ్యారు, దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, దట్ ఈస్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్. అలా కాకుండా సడన్గా అవుట్ ఆఫ్ బ్లూ వచ్చేసి ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చేయడము, లేకపోతే ఇలా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదండి, సో ఇండైరెక్ట్గా ఇలా మనం డిన్నర్కి వెళ్దాము, ఐ ప్లాన్డ్ ఇట్ ఫర్ యూ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ అన్నెసెసరీ అక్కడ మెన్షన్ చేయడము, అదంతా ఒకలాగా హెరాస్మెంటే. ఓనర్స్ ఆఫ్ ప్రూవింగ్ దిస్ లైస్ ఆన్ ద విక్టిమ్. అంటే ఇఫ్ సంబడీ కమ్స్ ఇన్ కంప్లైంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కంప్లైంట్, ఒక నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి ఎవరు ఇలా అన్నారని, కమిటీ వేస్తారు, ఆ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, అది ప్రూవ్ చేయడం, సపోజ్ అవతల వాళ్ళు డినై చేశారు, అది ప్రూవ్ చేయాల్సి ఉంటుందా ఫర్ ఇట్ టు కాన్స్టిట్యూట్? అవతల వాళ్ళు డినై చేయడం అంటే ఫస్ట్లీ కంప్లైంట్ విల్ బి యాక్సెప్టెడ్ అండి, విత్ ఆర్ వితౌట్ యునో దే ప్రొడ్యూస్డ్ ఎవిడెన్స్ విట్నెసెస్ విల్ ఇట్ టేక్ టైమ్ అని చెప్పి సిచ్యువేషన్ బట్టి ఇట్ విల్ బి టేకెన్. కానీ దాని తర్వాత ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ ఓన్లీ, అదే త్రూ ద ప్రాసెస్ అయితే దే ఓన్లీ ప్లే అ మేజర్ రోల్. జస్ట్ ర్యాండమ్గా అనడానికి ఉండదు కాబట్టి ఇంతవరకు అట్లీస్ట్ ఒక చోట ఏమన్నారంటే ఇఫ్ యూ కెనాట్ కొరాబరేట్ ఎనీథింగ్, అంటే ఎవిడెన్స్ ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, విట్నెస్లు ఉండకపోవచ్చు, వచ్చిన వాళ్ళు చెప్పాలని లేదు కదా, అవును మేము ముందరికి వచ్చి చెప్పము నీతో అయితే చెప్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనకి క్లియర్గా ఉండాలి అట్లీస్ట్ అబ్యూస్ జరిగే
ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ఉండాలి. అవును, అది లేకుండా మనకి ఎవ్వరికి తెలియకుండా ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే అది అయితే ఓవర్ ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అవుతుంది. లైక్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే కొన్ని ఫేక్ కేసెస్ కూడా వచ్చినాయి, ఉమెన్ రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేసినవి ఓవర్ ఇన్వెస్టిగేషన్. ఫేక్ అంటే దేర్ ఇస్ నో సెక్షువల్ హెరాస్మెంట్ అలాంటివి, దేర్ ఇస్ నో సెక్షువల్ హెరాస్మెంట్ పర్సే. ఇట్స్ లైక్ నేను మీకు డబ్బులు ఇవ్వాలి, యూఆర్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ ఉమెన్, we work together associated in some project or something. Aithe to avoid that or manake edo fallout ayindi edo godavayi, to avoid those financial transactions take this card and say borade seyadam. Ikkada I must ask you, Johnny Master ko meer ochina allegations matram substantial ga ochayani anukovali kada. అంటే ఇంతవరకు అంతవరకు సబ్స్టాన్షియల్ అంటే ఫస్ట్ థింగ్ అండి. అంటే నేను మీరు దీంట్లో లీగల్గా ఏం ఆలోచించొద్దు. ఐఎమ్ టెల్లింగ్ ద ఏజ్ ఆఫ్ ద విక్టిమ్, షీఈస్ వెరీ యంగ్, వల్నరబుల్ ఏజ్, అది కన్సిడర్ చేసి అండ్ ఉన్న అథారిటీ పవర్ పవర్ ఈమదేంటి స్టేచర్ అలా కన్సిడర్ చేసి ప్రైమా ఫేషియా చూస్తే మాత్రం ఇట్ లుక్స్ దట్ వే దట్ ఇట్ ఏదో ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఫర్ అన్డ్యూ అన్ఫేర్ బెనిఫిట్ హస్ బీన్ డన్. ప్రైమా ఫేసీ ఇట్ సర్టెన్లీ బికాజ్ ఇతరులు కూడా వచ్చే చాలా మంది ఇలాగా అంటే ప్రపోజిషన్ చేసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇతను కామెంట్స్ చేసి రిమార్క్స్ చేసి ఫలానా కరవాన్లోకి రావాలని చెప్పినట్టుగా ఏవో వినిపిస్తున్నాయి మనకి. సో మీరు ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే విక్టిమ్తో మాట్లాడారు, మీరు మాట్లాడారు అండ్ కాకుండా జానీ మాస్టర్ పిలిచి మాట్లాడారా? జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది. హీ ఈస్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అండి, యాజ్ ఆఫ్ నౌ హీస్ ఫాలోయింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా కంప్లైంట్ వచ్చాక కొన్ని టైమ్ లైన్స్ కూడా ఎదర్ అవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్ తీసుకోవడము, తర్వాత రెస్పాండెంట్కి అది పాస్ చేయడము, తర్వాత వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ సో దట్ హీ విల్ రివర్ట్ బ్యాక్. ఆయన ఏమనుకుంటున్నారు, హిస్ స్టోరీ కూడా ఇంపార్టెంట్ కదా దేంట్లో అయినా, అది తీసి తర్వాత ఎవిడెన్స్ విట్నెస్ దాన్ని బట్టి వీ షుడ్ అరైవ్ టు అ కన్క్లూషన్. ఇట్స్ టఫ్ స్పాట్ అండి. ఒకవైపు మన దేశంలో పరిస్థితుల వల్ల అండ్ ఆల్సో ఇన్ జనరల్ బై అండ్ లార్జ్ ఉమెన్కి ఫేవర్ అయ్యే లాస్ అండ్ పరిస్థితులు ఉండాలని పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు చట్ట పరిధిలో అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ డీమ్డ్ ఇన్నోసెంట్. మధ్యలో దెర్ ఇస్ ఆబ్వియస్లీ అ మీడియా ట్రయల్ దట్ గోస్ ఆన్. సో హౌ డూ యూ ఫీల్ యాజ్ అ లాయర్ అంటే ఇన్ ఫేర్నెస్ దీన్ని ఎలా డీల్ చేయాలంటారు? ఒకవేళ ఇఫ్ హీస్ ప్రూవెన్ టు బీ గిల్టీ ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? ఒకవేళ ఇఫ్ హీస్ నాట్ ప్రూవెన్ టు బీ గిల్టీ వాట్ ఈస్ ద జస్టిస్ దట్ విల్ బీ సర్వ్ టు దిస్ గర్ల్ హూ హెస్ కంప్లైంట్? ఇప్పుడు వీ విల్ గో విత్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఏనండి. ఇట్ వోంట్ బీ లైక్ ఆమె ఉమెన్ కాబట్టి ఆమె చెప్పిందంతా కరెక్ట్, అలా ఈ విషయంలోనే కాదు ఇన్ ఎనీ కంప్లైంట్ అవ్వదు కదా. వీ హ్యావ్ టు సీ బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఇది ఫేక్ ఎలిగేషన్ కాకుండా వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ జానీ మాస్టర్కి ప్రూవ్ అయినాయి ఎలిగేషన్స్ అన్నీ కరెక్టే అయితే వాట్ వీ కెన్ డూ ఇస్ దాంట్లో ఎన్ని ఎలిగేషన్స్ కరెక్ట్ అవన్నీ చూసుకోవాలి. చూసుకుని ఆయన్ని బ్యాన్ చేయడం, సస్పెండ్ చేయడము లాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎనీ పెనల్టీ కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు విక్టిమ్కి, అంతే కాంపెన్సేషన్ ఆఫ్ సమ్ కాంపెన్సేషన్. అండ్ ఆబ్వియస్లీ వేరేగా ఆయన్ని బ్యాన్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ కదా లైఫ్. టిపికలీ సెక్షువల్ అఫెండర్స్ హరాస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ అంటే ఆబ్వియస్లీ కొంచెం సోషల్ షేమింగ్ అనేది, యూ థింక్ ఇట్స్ అ డెటరెంట్ టు సచ్ థింగ్స్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా? సోషల్ షేమింగ్ అంటే ఏదో వాళ్ళని హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశం కాదండి, కానీ తప్పకుండా ఇలా జరిగిందని పుటింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ జనం ముందు పెట్టడం. అవును, ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇఫ్ ప్రూవెన్ ఇన్ దిస్ కేస్ ఆర్ ఇంకా కేసెస్ వస్తున్నట్లో ప్రూవెన్ ఆయన అలా చేసి ఉంటే డెఫినెట్గా అది లైమ్ లైట్లోకి వస్తే ఏంటంటే వేరే వాళ్ళకి భయం ఉంటుంది టు డూ సచ్ థింగ్స్. అరే ఆయన ఇలా బయటకు వచ్చేసాడు, ఇప్పుడు ఎలా మనం కూడా ఇలాంటిది ఏదైనా చేస్తే ఇఫ్ దేర్ ఆర్ స్కెలిటన్స్ ఇన్ ఆర్ క్లోజెట్ మనం కూడా ఇవ్వాలి కాకపోతే రేపు దొరుకుతాము, అందరూ ఈ మెల్లి కంప్లైంట్ ఇవ్వచ్చు రేపు. సో ఆబ్వియస్లీ ఇది కమిటీ నివేదిక అండ్ చర్యలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి జానీ మాస్టర్ విషయంలో
ఎక్కువ ప్రశ్నలు అడగడానికి తా ఉండదు కావ్య, ఐ అండర్స్టాండ్. కానీ ఒక లాయర్ గా చెప్పండి, దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా? ఉదాహరణకి ఇప్పుడు సస్పెండ్ చేయడం, వాళ్ళకి పని లేకుండా చేయడం ఆ వాతావరణంలో, అదంతా ఒక ఎత్తు అయితే వై ఇస్ ఇట్ నాట్ అ పనిషబుల్ అఫెన్స్ బై లా? అంటే ఇఫ్ ద విక్టిమ్, ఇఫ్ షీ వాంట్స్, అంటే మేము ఒకటి ఇచ్చాము సమ్ టుమారో ఆఫ్టర్ ద రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఒక జడ్జ్మెంట్ లాగా ఒకటి పాస్ ఆన్ చేశాక, ఇఫ్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్, ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదన్నా విషయంలో అనుకుంటే, షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్, షీ కెన్ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్. సో అలా షీ కెన్ ప్రోవోక్ అదర్